అందరికీ నమస్కారం. నేను నిన్న మీకు ఒక క్వశ్చన్ ఇచ్చాను కదండి, అది మీకు లాస్ట్లో దాని ఆన్సర్ చెప్తాను. ఈరోజు ఏంటంటే రెండు చిన్న కథలు చెప్తాను మీకు పిల్లలకి. ఒక ఊళ్ళో ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజుకి షష్ఠీపూర్తి మహోత్సవం జరుగుతున్నది. అతను చెప్పాడు, ఆ రోజు పౌర్ణమి రోజుని మీకు ఒక బహుమానం ప్రకటిస్తాను, ఒక ప్రశ్న అడుగుతాను, దానికి జవాబు ఇచ్చిన వాళ్ళకి బహుమానం ఇస్తానని చెప్పేసి చెప్పారు. అయితే రాజుగారు ఏం ప్రశ్న వేస్తారో తెలుసుకుందామని ప్రజలు రాజుగారి వైపే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే రాణిగారికి వంకాయ కూర అంటే చాలా ఇష్టం. వంటవాడిని పిలిచి ఆవిడ ఏం చేసింది, గుత్తి వంకాయ కూర వండమని వంటవాడికి పురమాయించింది. ఆ వంటవాడు ఏం చేస్తున్నాడు, మసాలా నూరుతున్నాడు, మసాలా బాగా వెయ్యి అని చెప్పేసి రాణిగారు వంటవాడికి చెప్పింది. ఈ లోపల వంటవాడి పాప ఏం చేస్తున్నది, ఉయ్యాల్లో ఏడుస్తున్నది. ఆ కొడుకు ఏం చేస్తున్నాడంటే, గంగాల దగ్గర నీళ్లుంటా నీళ్ళలోనూ తప్పతప్ప ఆడుతూ ఉంటా నీళ్లు కిందకు పోయి మంట ఆరిపోతుందేమో అని చెప్పేసి ఉంటున్నది. ఈ లోపల వాళ్ళ తల్లి దెబ్బలాడింది, ఎందుకురా అలా అలర్ట్ చేస్తావు, నీరు వస్తే మంట ఆరుతుంది, జాగ్రత్త, మంట కానీ ఆరింది అనుకో మనకు మూడుతుంది అని చెప్పేసి దెబ్బలాడింది. అయిపోయాక ఏంటంటే వంట రెడీ అయిపోయింది, గుత్తొక్కాయ కూర ఘుమఘుమలాడుతూ తయారైంది. రాణిగారు గుత్తొక్కాయ కూర వేసుకొని తిని చాలా ఆనందపడిపోయారు. చాలా బాగా, చాలా రుచిగా, టేస్టీగా చేశాడు వంటవాడు. ఆవిడ ఆనందంతో వంటవాడికి కొన్ని బంగారు నాణాలు బహుమతి ఇచ్చింది ఆవిడ. అయితే రాజుగారు ఏం చేశారు, మా రాణిగారు వంటవాడికి ఎన్ని బంగారు నాణాలు బహుమతి ఇచ్చారు అనేసి ప్రశ్న ప్రజల్ని వేశారు. వాళ్ళు సడన్గా క్వశ్చన్ అయ్యేసరికి ఆశ్చర్యపోయారు. ఎప్పుడు అడుగుతారు, ఏంటి అడుగుతారని ఆతృతతో ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఇలా అడగబోసరికి అందరూ ఆలోచిస్తున్నారు, ఏంటి, ఏం జరిగింది, ఎన్ని ఇచ్చారు, ఏంటి అని చెప్పేసి. అంటే రాజుగారు ఏం చెప్పారు, మీకు చెప్పిన కథలోనే ఈ జవాబు కూడా ఉంటుంది, జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి అని చెప్పేసి చెప్పారు. కానీ అందరూ ఆలోచించుకున్నారు తప్ప ఎవరూ చెప్పలేకపోయారు. ఈ లోపల 5వ క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి, ఆ పాప పేరు వెన్నెల. ఆ పాప ఏంటంటే, నేను చెప్తాను అని చెప్పేసి చెయ్యెత్తి చెప్పింది. అంటే సరే అమ్మ, దా ఇలా వచ్చి చెప్పు అని చెప్పేసి రాజుగారు ముందుకు పిలిచారు. ఆ అమ్మాయి ఏం చెప్పిందండి, వంటవాడికి మహారాణి గారు 1116 బహుమతి ఇచ్చారు, బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చారు అని చెప్పింది. సరే పాప, ఇలా రా, నువ్వు అంత కరెక్ట్గా ఎలా చెప్పావమ్మా, నువ్వు ఎలా క్యాచ్ చేసావు, ఎలా తెలిసింది నీకు 1116 ఇచ్చారని అని చెప్పేసి చెప్పారు. అంటే ఆ పాప చెప్తున్నది, కథలోనే జవాబు ఉందని చెప్పేసి మీరు చెప్పారు కదండి, అందులో మసాలా 1000 అన్నప్పుడు 1000 రూపాయలు వచ్చింది, బాగా 100 అన్న దాంట్లో 100 రూపాయలు వచ్చింది, 1100 అయిపోయాయి. అయితే పాప ఏడుస్తుంది అన్న దాంట్లో 7 రూపాయలు వచ్చాయి, మంట ఆరుతుంది అన్న దాంట్లో 6 రూపాయలు వచ్చాయి, మంట ఆరితే మనకు మూడుతుంది అన్నారు కాబట్టి 3 రూపాయలు వచ్చాయి, కాబట్టి 1000, 100, 7, 6, 3 కలిపి మొత్తం 1116 వచ్చిందండి. అదే జవాబు, 1116 బహుమతిగా వంటవాడికి రాణిగారు ఇచ్చారు అని చెప్పేసి పాప చెప్పింది. ఆ పాప తెలివితేటలకి ప్రజలందరూ కూడా కరతాళ ధ్వనులతోటి చాలా బాగా మెచ్చుకున్నారు. ఆ బహుమతి రాజుగారు వెన్నెలకే ఇచ్చారు. చూశారు కదండి తెలివైన జవాబు, పాప ఎలా చెప్పిందో జాగ్రత్తగా విన్నారు కదా. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఒక ఊళ్ళో తండ్రికి 2 కొడుకులు ఉన్నారండి. అతను చనిపోతూ 2 కొడుకులకిను ఒక మామిడి చెట్టు, ఆవు, కంబళి ఆస్తిగా ఇచ్చి దీన్ని మీరిద్దరూ కలిసి అనుభవించండి అని చెప్పేసి తండ్రి చెప్పి చనిపోయారండి. అయితే అన్న చాలా గడుసువాడు, తమ్ముడు అమాయకుడు. ఏం చెప్పాడు, ఒరే తమ్ముడు, మరి మనకి నాన్నగారు ఈ 3 ఇచ్చారు కాబట్టి ఇద్దరం కలిసి వీటిని అనుభవిద్దాము. అయితే చెట్టు మొదలు నీది, పై కొమ్మలు అవి నావి, అలాగే ఆవు బుర్ర వైపు అంటే తల వైపు నీది, వెనక వైపు నాది, కంబలి పగలంతా నీది, రాత్రంతా నాది అని చెప్పేసి చెప్పాడు. సరే అని చెప్పేసి అమాయకుడు కదండి, తెలుసుకోలేక సరే అని ఒప్పించుకున్నాడు. అయితే ఏం చేసేవాడు, తను చెట్టుకి ముందు తీసి దానికి నీటి పోసి అంతా శుభ్రం చేస్తే అన్న ఏం చేసేవాడు, పైకి కాయలు పళ్ళు అవి పోసుకుని తినేవాడు అన్నమాట. అలాగే ఆవుకి ముందు భాగం తనదన్నారని చెప్పేసి తమ్ముడు ఏం చేసేవాడు, గడ్డి తౌడు అవన్నీ మేతది పెట్టి నీట్గా చేసి చేస్తే అన్నేమో పాలు తీసుకుని ఆ పాలు అవి పాలు పెరుగు మజ్జిగ అవన్నీ తను అనుభవించేవాడు. ఇంకా కంబలి పగలు తమ్ముడిది కాబట్టి తమ్ముడు ఏం చేసేవాడు, శుభ్రంగా ఉతికి ఇస్త్రీ చేసి దాన్ని మడత పెట్టి అంత జాగ్రత్త చేస్తే తమ్ముడు అన్న ఏం చేసేవాడు, రాత్రివేళ అది కప్పుకొని హాయిగా అనుభవించేవాడు. ఇలా కొన్నాళ్ళు జరిగింది. తమ్ముడికి పెళ్ళయింది. పెళ్ళయ్యాక వాళ్ళ ఆవిడ వచ్చింది. వాళ్ళ అన్నయ్య తమ్ముడు పట్ల చేస్తున్న అన్యాయం తెలుసుకుని ఎలాగైనా సరే ప్రతిఘటించాలి అనుకుని పిలిచి చెప్పిందనమాట, ఏమండి ఇలా చేస్తున్నారు కాబట్టి మీరు, నేను ఒకటి చెప్తాను మీరు అలా చేయండి అంటే సరే అని చెప్పేసి తమ్ముడు ఏం చేశాడు, అలాగే చేస్తానన్నాడు. అని మన్నాడు ఏం చేశాడు, ఒక గొడ్డలు పట్టుకెళ్ళి మామిడి చెట్టు మొదట్లో నరకడం మొదలుపెట్టాడు.
అన్నొచ్చన్నా అదేంట్రా చెట్టు నరికేస్తున్నావు పడిపోతుందే కొమ్మలవి పడిపోయి చెట్టు పోతుంది కదా ఎందుకు అలా చేస్తున్నావని అడిగాడు తమ్ముణ్ణి. అంటే చెట్టు మొదలు నాది కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అని చెప్పేసి గొడ్డలతో కొడుతున్నాడు. అప్పుడు అన్నయ్య అన్నాడు, అలా కాదురా ఇద్దరం కలిసే చేసుకుందాము, వచ్చిన కాయలు పళ్ళు ఇద్దరం కలిసి తిందాము అని చెప్పేసి చెప్పాడు. అలాగే ఆవుకి ఏంటంటే తిండి మేతది వేయడం మానేశాడు, తిండి పెట్టడం మానేసి అన్నొచ్చి పాలు తీస్తూ ఉంటే ఒక కర్ర పట్టుకుని వచ్చి ముందు భాగంలో ఊహం మీద ముట్టు మీద కొట్టాడు. కొడితేనేమో అది ఏం చేసింది పాలుతోటి అన్నని ఒక తను తన్నింది. వాడు వెళ్ళి పడ్డాడు, ఎందుకురా ఇలా చేస్తున్నావు నువ్వు, ఇంతకుముందు బాగా చేసేవాడు కదా, దానికి మేత పెట్టడం మానేసేవు, పాలు తీస్తుంటే ఆవును కొడుతున్నావు, ఇదేమైనా బాగుందా తప్పు కదా అని అడిగితే ముందు బాగా నాది కాబట్టి నాకు నచ్చినట్టు నేను చేస్తాను అన్నాడు. అలా కాదు ఇద్దరం కలిసే చేసుకుందాము, ఇద్దరం కలిసే మేత పెడదాము, ఇద్దరం కలిసే పాలు అవి కూడా మనం అనుభవిద్దామని చెప్పేసి చెప్పాడు అన్నయ్య. ఇకపోతే కంబలి ఏం చేశాడండి తమ్ముడు, పగలు దాన్ని శుభ్రంగా నీళ్ళలో నానపెట్టేసి రాత్రి అవ్వసరిగా నీళ్ళతోటి తడిదే తీసి అన్నయ్యకి ఇచ్చాడట. తడిపిసావు ఎలా కప్పుకుంటాను, చలికి ఎలా ఉండాలి, నువ్వు ఇలా కంబలి తడిపిసావు కదా అంటే, అవును మరి పగలంతా నాది కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటానన్నాడు. ఇలా కాదు కంబలి అయినా ఇది మొత్తం మూడు కూడా మనం మన నాన్న మనకి ఇచ్చారు కాబట్టి ఇద్దరం కలిసి అనుభవిద్దాము అని చెప్పేసి ఆ రోజు నుంచి అన్నలో మార్పు వచ్చింది. ఇద్దరూ కలిసి ఆ మూడింటిని కూడా సమానంగా అనుభవించారండి. చూసారా ఇప్పుడు కూడా కలిసికట్టుగా ఉంటే ఒకరిని బాధ పెడదామంటే వాళ్ళే బాధపడతారు. ఆ తప్పు తెలుసుకుని అన్నయ్య తమ్ముడు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఇద్దరు చిరసగం అనుభవించారు. నిన్న మనం ఒక మీకు క్వశ్చన్ ఇచ్చాను కదండి, దానికి ఆన్సర్ చూడమని చెప్పాను కదా, నిన్న ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ అండి. నిన్న ఏం చెప్పాను మీకు, కాశీయాత్రకి బ్రాహ్మణులు బయలుదేరారు, దొంగలు వాళ్ళని అడ్డుకున్నారని, వాళ్ళనేమో అంకాలమ్మ గుడికి తీసుకెళ్ళి దోచుకుందామని చూసినప్పుడు అంకాలమ్మ వచ్చి మీలో సగం మందిని నేను బలి తీసుకుంటాను అని చెప్పేసి అడిగితే అందులో ఒక బ్రాహ్మణుడు ఎలాగైనా దొంగలందరినీ అమ్మవారికి బలి చేసి మన బ్రాహ్మణులందరినీ సేఫ్గా బయటకు తీసుకురావాలని ప్లాన్ ప్రకారం ఒక ఆర్డర్లో నిలబడతామమ్మా మేము అందరం కలిసి, అందులో వరుసలో 9వ సంఖ్య వచ్చిన వాళ్ళని నువ్వు బలి తీసుకో అని చెప్పేసి చెప్పాడండి. అయితే ఆ బ్రాహ్మణుడు చెప్పినట్టుగా నిలబడితే ఈ దొంగలందరూ కూడా 15 మంది అమ్మవారికి బలి అయిపోయారు, బ్రాహ్మణులు మాత్రం సేఫ్గా పైకి వచ్చారు. అది ఎలాగో చూడండి. మనం బ్రాహ్మణుల్ని ముందు ఎక్స్గా అనుకున్నాము, దొంగల్ని 0 కింద పెట్టుకున్నాం. అయితే ఫస్ట్ 4 బ్రాహ్మణులు నిలబడ్డారు, తర్వాత 5 దొంగలు నిలబడ్డారు, తర్వాత 2 ఒక దొంగ, 3 ఒక దొంగ, మళ్ళీ 1 ఒక బ్రాహ్మణుడు, 2 2 3 మళ్ళీ 1 ఇద్దరు దొంగలు, 2 ఒక దొంగ ఇలా నిలబడ్డారండి. అయితే ఇప్పుడు వరుసలో 9వ సంఖ్య వచ్చిన వాళ్ళని అమ్మవారు బలి తీసుకుంటుంది. అది ఎలాగో చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇది ఫస్ట్ ఒకలు అయిపోయారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇది రెండవ వాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మూడవ వాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇది నాలుగో వాడు. 1, 2 ఇది మనం కౌంట్ చేయమండి, ఆల్రెడీ అయిపోయాడు కాబట్టి 3, 4, 5, 6, 7, 8, 9 ఐదో వాడు. 1 ఇది కూడా బలి అయిపోయాడు కాబట్టి దీన్ని కూడా మనం కౌంట్ చేయం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఆరో వాడు. మళ్ళీ ఇది కౌంటింగ్ రాదు మనకి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇది నాలుగో వాడు. అలాగేంటంటే మనం కౌంట్ చేసుకునేటప్పుడు బలి అయిపోయిన వాళ్ళని మనం ఆ సంఖ్యని కౌంట్ చేయం వదిలేస్తాం. ఆ పక్క నుంచి కౌంట్ చేస్తే 9వ కరెక్ట్గా మనకి దొంగ వస్తాడు. కరెక్ట్గా 15 కూడా ఈ 0లన్నీ కూడా దొంగలండి, ఇవన్నీ కూడా బ్రాహ్మణులు. ఇలా అనుకుని ఒక ఆర్డర్ ప్రకారం నిలబడితే మనకు కరెక్ట్గా 15 దొంగలు అమ్మవారికి బలి అయిపోతారు, ఈ బ్రాహ్మణులు మాత్రం 15 సేఫ్గా వెళతారు. ఇదండి ఆన్సరు నేను చెప్పిన దానికి. ఒకసారి చూసుకోండి, మీకు ఏదైనా డౌట్ అన్నా అర్థం కాకపోయినా కామెంట్ బాక్స్లో పెడితే నేను మీకు చెప్తాను.